శ్రీ గురుగ్యో నమ శ్రీమాత్రే నమ మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై ఆరు జూలై నుంచి తొమ్మిది ఆగస్టు వరకు గల కాలానికి పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నాయి ఇప్పుడు తెలియజెప్పుకుందాము ముందుగా గ్రహస్థితులు మేషల్లో గురు రాహులు కర్కాటకంలో రవి సింహంలో శుక్ర కుజ బుధులు తులలో చంద్రకేతువులు అలాగే శనిగారు వక్రించి ఉన్నారు కుంభరాశిలో శుక్రుడు కూడా వక్రించే ఉన్నారు సింహరాశిలో అయితే పక్షాంతానికి వెళ్ళేటప్పటికి ఏమైనా మార్పులు వచ్చాయా అంటే వక్రించిన శుక్రుడు కర్కాటక రాశిలోకి వెళ్ళారు అలాగే చంద్రుడు వచ్చేసి వృషభ రాశిలోకి వచ్చారు ఈ రెండు మార్పులే జరిగి ఉన్నాయి ఇక గ్రహ సమ్మేళనాల గురించి చెప్పుకుంటే శుక్ర కుజ బుధుల కలయిక సింహరాశిలో జరుగుతూ ఉంది మరి వీటి ఫలితాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి సున్నితమైన ప్రవర్తన కఠినమవుతుంది అలాగే స్త్రీల మీద మధ్య మాంసాల మీద వ్యామోహం పెరుగుతుంది చాలా మందికి పెరుగుతుంది అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ పెరుగుతుంది ఎలాగా ఇదే రాశిలో మూడు గ్రహాల కలయిక జరుగుతూ ఉంది మరి ఇలాంటి గలయిక ఎవరి జన్మజాతకంలో అయినా ఉన్నట్లయితే వారికి ఎయిటీ పర్సెంట్ వరకు ఈ లక్షణాలు పెరగడానికి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అలాగే కోర్టు వ్యవహారాలు రోడ్డు ప్రమాదాలు ఇలాంటి వాటిట్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి శరీరం మీద ఏదైనా కుట్లు పడేటటువంటి పరిస్థితి ఆపరేషన్ ఉండడానికి అవకాశం ఉంది భూమికి సంబంధించిన తగాదాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది అలాగే గొడవలు ఆస్తి తగదలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కొంచెం టచ్ అవుతాయి అలాగే గురు రాహుల కలయిక గురు చెండాల యోగాన్ని సూచిస్తోంది ఇది చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయాలంటే కొంచెం ఉత్సాహంగా ఉంటుంది ఈ సమయంలో ఏదైనా నీతి నియమాలు పాటించే వారికి పాటించకుండా చేయడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి నాస్తిక భావాలు పెంపొందింపబడడం ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది అయితే ఇటు శనిగారి దృష్టి గురు రాహువుల మీద పడుతుంది ఇటు సప్తమ దృష్టి కూడా శుక్ర కుజ బుధుల మీద పడుతుంది అంటే వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఉండడానికి పూలకి సంబంధించి సెంటు అత్తరు పరిమళము వస్త్రాలు ఇలాంటి వాటికి సంబంధించిన దిగుబడి కొంచెం తక్కువగా ఉండడం అలాగే పరిమళాలు అలాంటివైతే వాటి యొక్క ఉత్పాదన తక్కువగా ఉండడము ఏదో విధంగా నష్టము సూచించబడము ఆ విధంగానే వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడము ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది అయితే పరిహారాలు ఏమిటి అంటే స్తోత్ర పారాయణాలు చేసుకోవడమే పరిహారం తప్పనిసరిగా శుక్ర కుజ శని రాహు ఈ నాలుగు గ్రహాలకి అయినా పారాయణాలు చేసుకోండి ప్రతినిచ్చాం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇక రాసుల్లోకి వెళ్దాం మిథున రాశి మిథున రాశికి ఇరవై ఆరు జూలై నుంచి తొమ్మిది ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే నాలుగు గ్రహాల యొక్క స్థితుల ప్రభావం మిథున రాశి వారికి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నది తృతీయ స్థానంలో కుజ బుధులు లాభస్థానంలో గురు రాహువులు నాలుగు గ్రహాలు మంచి ఫలితాలని ఇస్తున్నాయి అయితే కుటుంబంలో చిన్నపాటి డిస్టర్బెన్స్ కనిపించడానికి అవకాశం ఉంది సంతాన రీత్యా చాలా ఓర్పు కలిగి ఉండాలి వీరు స్థిరచరాస్తుల వృద్ధి కోసం చాలా కష్టపడాలి ఏదైనా అమ్మవలసిన పరిస్థితి రావడము లేదా ఇది అమ్మేద్దాము దీనివల్ల చికాకులు ఎక్కువ అవుతున్నాయి అని అనిపించడము ఇలాంటివి మీ మనసుని కొంచెం ఇబ్బంది పెడతాయి ఆ విధంగా అమ్మవలసి వచ్చి మీరు కొంచెం మానసికంగా అశాంతికి గురవుతారరే ఇది అనవసరంగా అమ్మాల్సి వస్తుంది కదా అని కానీ అలాంటి పరిస్థితుల్ని కొంచెం వాయిదా వేయండి అమ్మద్దు కొన్నాళ్ళు వాయిదా వేసినందువల్ల ముందర మీ మనస్సు స్థిమిత పడుతుంది అక్కడ నిజాలు ఏమిటో గ్రహించి మీ మనస్సు స్థిమిత పడడం వల్ల మీరు ఆ చికాకుల నుంచి కాస్తైన ఉపశమనం పొందుతారు ఆ తరువాత నిదానంగా అమ్మకానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి ఏ స్థిర చిరాస్తిని కూడా ఇప్పటికిప్పుడే అమ్మడానికి ప్రయత్నం చేయవద్దు అని మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటూనే కోర్టు గొడవలు ఆస్తి తగాదాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది అందరికీ ఉంటాయా ఆస్తి తగాదాలు అంటే ప్రతి వాళ్ళకి ఎందుకుంటాయి ఏవో చికాకులు ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి లేదా ఆస్తి తగదాలే ఉంటాయి చెప్పలేము ఏవి ఎవరికి ఎలా ఉంటాయో అవి మాత్రమే జరుగుతాయి తప్ప ప్రతి వారికి కోర్టు గొడవలే ఉండవు అలాగే ప్రేమ వ్యవహారాలలో అత్యంత జాగ్రత్తగా ఉండండి ఇది చాలా చెప్పదగ్గ సూచన అలాగే పూర్వం మీరు ఎవరినైనా ఇష్టపడి ఉన్నట్లయితే ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా స్త్రీలైతే పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పురుషులైతే స్త్రీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఏమాత్రం ప్రేమ విషయాలు మంచి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవి కనబడట్ల ఆ కాలం కాదు అలాగే ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి తగాదాలు ధనము ఎక్కువగా ఖర్చు పెట్టి కోర్టులు వాయిదాలు వేసుకోవడము లేదా అనుకూలమైన తీర్పు రాదేమో అనే భయంతో ఏదో విధంగా డబ్బు ఖర్చు పెట్టాలనే ప్రయత్నం చేయడము ఇలాంటివి కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల విషయంలో అత్యధిక జాగ్రత్తలు పాటించండి ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచన అలాగే సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి అలాగే విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకొని విద్యని అభ్యసించడం వల్ల చాలా వరకు మేలు జరుగుతోంది ఇక లాభాల విషయంలో మటుకు మీకు ఊహించని లాభాలు ఉంటాయి మీరు బిత్తరపోతారు ఏంటి నేను ఇంత మంచి ప్రతిఫలాన్ని పొందుతున్నానా అని మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు లేదా మీ పై ఉద్యోగస్తులు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు ఏ విధంగా అయినా మీ పై అధికారుల వల్ల చాలా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు వర్క్ చేసే వారైతే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది అనుకుంటారు అదే ఉద్యోగస్తులైనట్టయితే పై అధికారుల నుంచి వచ్చింది అనుకుంటారు వ్యాపారస్తులైనట్టయితే నా వ్యాపారం చాలా బాగుంది ప్రజలందరూ కూడా కొనుగోళ్లు బాగా చేసుకుంటున్నారు అని మీరు భావిస్తారు ఇలా మీరు ఏ డివిజన్కి సంబంధించిన వారైనా కూడా మీకు అనేక రకాలుగా ఆత్మ సంతృప్తి లభిస్తుంది దానితో పాటుగా ఆదాయం కూడా చేతిలోకి అందుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే వివాహాది శుభకార్యాలు బాగా దగ్గరకు వస్తాయి కుదరడానికి చాలా పాళ్ళు అవకాశం ఉంది రాజకీయ నాయకుల విషయంలో కూడా చాలా బాగుంది రాజకీయ లబ్ధి పొందుతారు కూడాను ధనం విషయంలో ఏదైనా ఖర్చు పెట్టాల్సి వచ్చేటప్పుడు కించిత్ ఆలోచించండి వాయిదా వేసేయండి ఇప్పుడు కాదు ఈ ఖర్చుల తర్వాత అనండి ఖర్చుల విషయంలో మటుకు చాలా ఎక్కువ ఖర్చులు కనబడుతూ ఉన్నాయి పక్షాంతానికి వెళ్ళేటప్పటికి ఏవైనా మంచి మార్పులు ఉన్నాయా అంటే ద్వితీయ స్థానంలోకి శుక్రుడు వచ్చి వాక్కురీత్యా చాలా మీకు మేలు చేస్తున్నారు మంచి మాట మాట్లాడడం వల్ల మంచి ఫలితము అలాగే చంద్రుడు కూడా ఉచ్చలోకి వచ్చారు ఇక్కడ చూడండి చంద్రుడు శుక్రస్థానంలో శుక్రుడు చంద్రస్థానంలో వాళ్ళిద్దరికీ పరివర్తన జరిగింది అక్కడ వారాంతం వచ్చేటప్పటికి మరి ఇలాంటి వాటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా అంటే అద్భుతమైన ఉపయోగాలు ఉంటాయి కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి అనుకోని విధంగా డబ్బు మీకు చేకూరుతుంది ఖర్చులు తగ్గు అవ్వడం వల్ల కూడా మిగులుతుంది అలాగే సంపదలు పెరుగుతాయి మీరు ఏవైతే మౌనంగా ఉన్నారో ఏ ఏ విషయాల్లో అయితే అవన్నీ కూడా మీకు చాలా మేలు చేసి మానసిక ఆనందాన్ని ఇచ్చి ధనం పరంగా కూడా మిమ్మల్ని ఉత్తేజితుల్ని చేసి చక్కటి లబ్ధి ఆదాయం కనిపించేటట్టుగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ వారం అంతా కూడా మిథున రాశి వారికి చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి మరింత లబ్ధి పొందండి నమస్కారం